వెల్కమ్ బ్యాక్ టు తులసి కిచెన్స్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను మీకు చాలా చాలా బ్యూటిఫుల్ అయినటువంటి హ్యాండ్మేడ్ పర్సులను చూపించబోతున్నాను. ముత్యాలతో చేసినటువంటి పర్సులు అన్నమాట. అవి మనకు మన సబ్స్క్రైబర్ ఒకరు గిఫ్ట్గా పంపించారన్నమాట. సో మనకి గిఫ్ట్గా పంపించడమే కాకుండా తను సేల్ చేస్తారంట అండి. తను అంటే మీకు ఎవరికైనా అవి కావాలి అంటే కనుక తను మీకు వేసి కూడా పంపిస్తుంది. ఇవి మనకు ఢిల్లీ నుంచి వచ్చాయండి. యాక్చువల్గా వాళ్ళు ఢిల్లీలో ఉంటారన్నమాట. నా వీడియోస్ వచ్చేసి 2 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారంట. నాతో చాలా చాలా హ్యాపీగా మాట్లాడుతుందన్నమాట. తను 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా చేస్తుంది. మొన్న లాస్ట్ వీక్లో నేను 6 డేస్ వీడియోస్ పెట్టలేకపోయాను కదా. సో ఎంత హడావిడిగా టెన్షన్ పడిపోయిందంటే నిజంగా, ఏమైందక్క ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, తులసికి ఏం బాగాలేదా, నీకేమైనా బాగాలేదా, పిల్లలకి ఎలా ఉంది, రోజు ఖచ్చితంగా అడుగుతుందండి. అంత ఇష్టం మేమంటే నిజంగా. ఇంత మంచి ఫ్యామిలీని మేము ఏమంటారు దగ్గరైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా నేనైతే. సో తను మాకు కొన్ని పర్సులు పంపించింది అన్నమాట, నాకు, తన్వికి, తులసికి, ముగ్గురికి పంపించింది. అలాగే తులసికి ఒక జడ, అలాగే తన్వికి ఒక జడ పంపించింది అన్నమాట. సో అవి కూడా చూపిస్తాను నేను మీకు. అవే కాకుండా మనకు షోకేస్గా పెట్టుకునేటటువంటి ఏమంటారు అది చిలకలు అవి కానివ్వండి, డోర్ కర్టన్స్ కానివ్వండి, డోర్ మ్యాట్స్ కానివ్వండి, ఇలా చాలా చాలా వెరైటీస్. దేవుడికి తీసుకువెళ్ళే టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం బుట్టలాగా తీసుకెళ్తాం కదా, సో అవి చాలా చాలా వెరైటీస్ అన్నీ కూడా వేస్తుందన్నమాట తను. ఇంట్లో ఖాళీగా ఎందుకు ఉండాలి, ఊరికే ఉండే బదులు ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అన్నట్టుగా తను ఊరికే ఉండకుండా ఈ వర్క్ అన్నది చేస్తూ ఉంటుందంట. సో అవి నాకు పంపించింది, నేను అవి ఈరోజు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతాయి. నచ్చినట్లయితే కనుక తన నంబర్ నేను ఇక్కడ ఇస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు, మీకు ఎవరికైనా నచ్చినట్లయితే తీసుకోవచ్చు. వీలైతే తనని అడిగి అవి తను వేసినటువంటి ఫొటోస్ ఏవైనా ఉంటే ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి, ఒకవేళ మీకు నచ్చితే కనుక ఆ ఫోటోలో పెట్టినట్టు ఏవైనా సరే మీకు కావాలి అంటే కూడా తనే చెప్తుంది. సో ఇవైతే నాకు ప్రైస్ అయితే ఏం చెప్పలేదు తను, నాకు ఊరికే పంపించింది. నేను మీకు నా తృప్తి కోసం వేసిస్తున్నాను అక్క అని చెప్పి అనిందనమాట. సరే అయితే అని చెప్పాను. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే తన నంబర్కి కాల్ చేస్తే మీరు, మీకు కావాలంటే కూడా తను కొరియర్ చేస్తానని అయితే చెప్పిందనమాట. సో నేను ఊరిస్తున్నాను కానీ చూపించట్లేదు కదా మీకు. సో ఇప్పుడు చూసేద్దాం. నేను యాక్చువల్గా తను పర్సులు పంపిస్తాను అంటే నేను స్కూటీ తీసుకున్నాను కదా, స్కూటీలో వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కడికైనా ఫోన్ పెట్టుకోవడానికి లేదు నా స్కూటీకి. మామూలుగా కొన్ని స్కూటీస్కి ముందర ఏమైనా పెట్టుకోవడానికి ఇస్తారన్నమాట, నా స్కూటీకి అలా లేదు. ఫోన్ పెట్టుకోవాలి అంటే కొంచెం కష్టంగా ఉంది. అందుకోసం అని చెప్పేసి తనకు చెప్పాను, నాకు పంపించేటట్లుంటే నా ఫోన్ పట్టేంతది పంపించు అని చెప్పాను. సో నా కోసం తను ఇది సెలెక్ట్ చేసింది అన్నమాట. తను నాకు కొన్ని పిక్చర్స్ పెట్టింది. సో ఆ పిక్చర్స్ చూసిన తర్వాత అందులో నాకు ఇది బెస్ట్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుందండి. ఇవి మనకు వచ్చి కూడా దాదాపుగా అంటే 10 డేస్ అవుతుందా, 10 డేస్ దాదాపుగా అవుతుంది. 10 డేస్ నుంచి కూడా నేను వీడియో 10 డేస్ ఏమి ఇంకా ఎక్కువనే ఉంటుంది, 10 to 15 డేస్ పైన ఉంటుందండి నా దగ్గరకు వచ్చి. కాకపోతే నాకే వీడియో షూట్ చేయడానికి టైం లేక చేయలేదన్నమాట. ఇవి ఇక్కడ పెట్టింటే ఎంతమంది అడుగుతున్నారంటే మన షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరు అడిగారనమాట, మాకు కావాలి మాకు కావాలి అని చెప్పేసి. అంటే నేను చెప్పాను, తనకు చెప్తాను, మీకు చేపించిస్తాను, ఇవైతే ఇవ్వను, ఇవి తను నాకు గుర్తుగా పంపించింది, నేను వీటిని సేల్ చేయను అని చెప్పేసి చెప్పాను అన్నమాట. సో నాకు ఇది కరెక్ట్గా మొబైల్ అన్నది పడుతుందన్నమాట ఇందులో. సో ఇది వచ్చేసి నా మొబైల్ పౌచ్ అండి, కరెక్ట్గా మొబైల్ పడుతుంది. అలాగే మనకి మళ్ళీ ఇందులో క్యాష్ పెట్టుకోవడానికి ఒక చిన్న జిప్ పెట్టేసి మళ్ళీ ఒక లాకర్ లాగా పెట్టిందనమాట తను. నేను ఊరికే ఇలా పెట్టిస్తుంది అనుకున్న, మళ్ళీ ఒకటి మనీ సేవింగ్ కూడా పెట్టుకోవడానికి ఒక చిన్న పర్స్ లాగా పెట్టిందనమాట. మొత్తం 2 జిప్స్ వేసింది. యాక్చువల్గా అయితే మామూలుగా కస్టమర్స్కి అయితే ఇంత థిక్గా వేయదంట తను, నా కోసమని థిక్గా వేసింది. ఒకవేళ మీకు కావాలి అంటే కూడా మీరు థిక్గా వేయండి మేడం అంటే థిక్గా వేస్తుంది తను, మీ ఇష్టం అది. మీకు థిక్గా కావాలంటే థిక్గా వేయించుకోండి, లైట్గా కావాలంటే లైట్గా వేయించుకోవచ్చు. సో దీని గురించి మీరు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే తనతో మాట్లాడండి. సో ఇది నాకు పంపించినటువంటి పర్స్ అన్నమాట. నేను స్కూటీ మీద శకుంతలకు కావాలింటికి కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ నా ఫోన్ ఇందులో పెట్టేసి నా స్కూటీకి తగిలించేసుకొని వెళ్తానన్నమాట. ఈ నాకు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తులసి కోసం ఒకటి పంపించింది. సో ఇది వచ్చేసి తులసి కోసం పంపించింది అన్నమాట. దీన్ని ఓపెన్ కూడా చేసి చూడలేదు నేను నిజంగా చెప్పాలంటే. సో దీనికి కూడా 2 జిప్స్ అన్నవి ఉన్నాయి. మనం ఒక ఫోన్ పెట్టుకోవచ్చు, అలాగే ఇందులో మనీస్ పెట్టుకోవచ్చు, ఇంకా ఏమైనా కూడా మనం క్రెడిట్ కార్డ్స్ అలా కూడా ఏమైనా పెట్టుకోవచ్చు అన్నమాట. సో చాలా బాగుంది. యాక్చువల్గా తను
ఈ పూసలు మాత్రమే అల్లిచ్చిస్తుందంట అండి. ఈ క్లాత్ జిప్పు మనం వేయించుకోవాలంట. నాకు అది ఏం తెలియదు అంటే నేనే చేసిస్తానక అని చెప్పింది. సో మీకు అలా కావాలంటే అలా చేస్తుంది, ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా చేసి ఇవ్వాలంటే కూడా తను చేసిస్తుంది. సో మొత్తం పింక్ అండ్ వైట్ కలరు. ఇది వచ్చేసి బేబీ పింక్ అండి, లైట్ బేబీ పింక్. ఇది వచ్చేసి డార్క్ బేబీ పింక్, వైట్ కలర్ పల్స్ అనమాట. ఇది హ్యాండ్స్తోనే చేసింది, మిషన్లతో కాదు, హ్యాండ్తో చేసింది అనమాట. చాలా బాగుంది కదా ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి తన్వి తల్లికి ఒకటి పంపించింది. నా కోడలంటే పిచ్చి ప్రాణం, వాళ్ళకి ఖచ్చితంగా అడుగుతూ ఉంటారనమాట. ఇది తన్వికి అనమాట, ఆమెకు పర్సులు అంటే పిచ్చి అని చెప్పాను. సో తన కోసం ఒకటి అల్లించి ఇచ్చింది అనమాట. ఇంకా ఆమె ఇట్లా వేసుకొని ఎంత ఎంజాయ్ చేయాలో. సో ఈరోజు నేను కర్నూలు వెళ్తున్నాను. మీకు కర్నూలు వెళ్ళిన తర్వాత ఇవి తన్వికి ఇచ్చిన తర్వాత తన్వి ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో కూడా నేను మీతో షేర్ చేస్తాను, చూడండి ఓకేనా. సో తనకు వచ్చేసి లోపల జిప్పు పెట్టలేదనుకుంటా. ఎస్, తన్వికి లోపల పెట్టలేదు, జస్ట్ ఒక్క జిప్పు మాత్రమే వేసింది. ఇంకోటి ఏంటి అంటే ఇది శాటిన్ క్లాత్ వేసింది తన్వి తనకి, ఎందుకంటే ఇది షైనింగ్ వస్తుంది. శాటిన్ క్లాత్ లాగుంది, సూపర్గా ఉంది క్లాత్ అయితే. సో మనకి ఇది బాగా షైనింగ్ వస్తుంది అనమాట. సో తన్వికి చూపిస్తే ఇంకా ఎంజాయ్ పండగ చేసుకుంటారు. దీనిలో పెన్సిల్ పెన్నులు పెన్సిళ్ళు పెన్నులు అని చెప్పకూడదు కానీ లిప్స్టిక్లు లిప్ బామ్లు అయితే బాగా వేసుకొని తిరుగుతుంది మా తన్వి. అవి అంటే పిచ్చి తనకి. సో ఇంకొకటి వచ్చేసి జడ పంపించిందని చెప్పాను కదా, ఇది తన్వి తల్లికి అనమాట, ముత్యాల జడ. సో ఇలా వస్తుంది. ఇవి కూడా నేను మీకు అన్ని పిక్స్ యాడ్ చేస్తాను, చూడండి పక్కన మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి పైన పెట్టుకోవడానికంట, ఇలా మొత్తం మనకి జడ అంతా ఇలా వస్తుంది, ఇది పైన వస్తుంది అనమాట. సో జడ మొత్తం కూడా కవర్ అయిపోతుంది. ఇలా తులసికి ఒకటి, తన్వికి ఒకటి పంపించింది. ఇది వచ్చేసి స్కై బ్లూ వైట్ కలర్ తన్వికి, తులసికి వచ్చేసి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ వేసింది అనమాట. వీటిలో రకాలు చాలా చాలా ఉన్నాయని చెప్పిందండి. సో అవన్నీ కూడా నేను వీలైతే పెడతాను మీకు ఫొటోస్, చూడండి. సో ఇవి పంపించిందనమాట తను. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక తప్పకుండా తన నంబర్ ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను కదా, ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీకు కావాలి అంటే తను మీకు పంపిస్తుంది అనమాట. మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. తన వాట్సాప్ గ్రూప్ లింక్ అన్నది ఇస్తాను. గ్రూప్ లింక్ ఉందో లేదో ఐడియా లేదు. సో తను ఇంట్లోనే చేసుకుంటుంది కాబట్టి నాకు తెలిసిందో లేదో ఐడియా లేదు, కానీ నంబర్ అయితే ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే తన నంబర్కి కాల్ చేసి మీకు ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఇవైతే నేను ఇప్పుడు కర్నూలుకు వెళ్తున్నాను, తీసుకెళ్తాను. తన్వి యొక్క ఫీలింగ్ ఏంటో చూద్దాము. యాక్చువల్గా అయితే ఇవి మా తులసి కూడా చూడలేదు అనుకుంటా, తను కాలేజ్కి వెళ్ళిపోయిందని చెప్పాను కదా. సో తను కాలేజ్కి వెళ్ళక ముందుకే వచ్చింది, కానీ మేము షాప్లోనే పెట్టాం, తను షాప్కి రాలేదు. సో అలా మిస్ అయిపోయింది అనమాట తులసి. నాకైతే మాత్రం ఇది ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మనకు స్కూటీ పైన క్యారీ చేయడానికి చాలా బాగుంది. సో నేను దీన్ని డిక్కీలోనే పెట్టేసుకుంటాను ఎప్పుడు, ఎందుకంటే నాకు స్కూటీ మీదకి వెళ్ళినప్పటికే ఇది యూజ్, తర్వాత అంత ఏం యూజ్ ఉండదు. నాకు మొబైల్ పెట్టుకోవడానికి బాగుందన్నమాట. సో ఇప్పుడైతే లేట్ చేసేసేయకుండా వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్. సో వీడియో షూట్ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను అనమాట. కర్నూలుకి ఏమేమి తీసుకెళ్ళేటు ఉన్నాయో అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇంకా పిల్లల్ని కూడా ఇంటికి పంపించేస్తున్నాను. సో ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అనమాట. సాటర్డే రోజు మేము ఈవినింగ్ కర్నూలుకి వెళ్ళాము. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది అనుకుంటా. 4:30కి అలా బయలుదేరాము. ఈరోజు స్కూటీలో వెళ్తున్నామండి కర్నూలుకి, నేను జగన్ అనమాట. సో నేనే కర్నూలు వరకు డ్రైవింగ్ అయితే చేశాను. సూపర్గా వస్తుంది, కాకపోతే కొంచెం భయం వేస్తుంది. ట్రాఫిక్లో కానీ బస్సులు ఎదురుగా వస్తుంటే కొంచెం భయం వేస్తుంది, బట్ అలవాటు అవ్వాలి అని చెప్పేసి ఇంకా నేనే డ్రైవింగ్ అయితే చేశాను. ఇక్కడ నా సమ్రిన్ వచ్చేసి రేపు ఇంటి దగ్గరే ఉంటాను కదక్క, నాకు చీరలకు థ్రెడ్స్ సెలెక్షన్ చేయి, నేను కుట్టుకొని వస్తాను అని చెప్పేసి తన ఇంటికి తీసుకెళ్తుంది అనమాట. సో మొత్తానికైతే నేను కర్నూలుకి వచ్చేసాను. నేను నీకు జడలు తీసుకొచ్చాను తన్వి, పర్సులు తీసుకొచ్చాను అనేసరికి తన ఆనందం చూడండి ఎలా ఉందో. యాక్చువల్గా ఇక్కడ నేను తన్వి తల్లి మాటలతోనే వినిపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ నాన్న టీవీ పెట్టాడండి. టీవీలో సాంగ్స్ వస్తున్నాయి, అది మర్చిపోయాను నేను, గమనించలేను అనమాట తనకు చూపించాలనే ఆనందంలో. సో ఆ వాయిస్ ఉన్నందు ఆ సాంగ్స్ ఉండటం వల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అన్నది ఇస్తున్నాను అనమాట. సో తనకి హెల్త్ బాగాలేదండి తన్వికి, తన్విని చూడడానికి వెళ్ళాను. తనకు కొంచెం మోషన్స్ అండ్ కడుపు నొప్పి, కొద్దిగా చిన్నగా పసరికలు అయినట్టుగా కనిపిస్తున్నాయని చెప్పేసి అన్నారంట డాక్టరు.
సో అందుకోసం అని చెప్పేసి చూసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ దిగాను అనమాట. సో మాకు అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి కర్నూలులోనే ఎక్కడ ఉన్నట్టుగా తృప్తి ఉండదన్నమాట. కొద్దిసేపు పిన్నోళ్ళ ఇంట్లో, కొద్దిసేపు అక్కోళ్ళ ఇంట్లో, ఇంకొంతసేపు అమ్మోళ్ళ ఇంట్లో, ఇట్లా అక్కడ కొంతసేపు ఇక్కడ కొంచెంసేపు అనేసరికి ఒకరోజు ఎలా అయిపోతుందో ఏమో అస్సలు టైం ఉండదు. సో నేను వచ్చి రాగానే అమ్మ చూసారా నాకు టీ తీసుకొని వచ్చింది నాకు నాన్నకు. సో ఇది చూడగానే దాని ఆనందానికి అవధులు లేవండి. తనకు జడ లేదు కదా, నేనేం చేశానంటే ఉసులు పెట్టించింది తను ఇచ్చినటువంటి జడకు, దాన్ని అలాగే పెట్టేశాను. నేను యాక్చువల్గా తన్వి తల్లి బ్యాక్ సైడ్ జిప్పు గమనించలేనండి, తనకు జడ ఇచ్చిందే ఏమంటారు ఇచ్చినదే గమనించాను కానీ తను జిప్పు వేసుకోలేదు పాపం. అంత చిరిగిపోయిన డ్రెస్ వేసుకుందంటే అసలు నాకు ఐడియా లేదు, అది నేను గమనించనే లేదు. అమ్మ అరుస్తూ ఉందన్నమాట, అది బాగోలేని డ్రెస్ వేసుకైంది, దానికి నచ్చిందని నువ్వు అట్లే వీడియో తీస్తున్నావు అని అమ్మ అంటూ ఉందన్నమాట. చూశారు కదా జడ ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి వేసుకుంటూ ఎలా ఎంజాయ్ చేస్తుందో. తనకి లిప్స్టిక్లు అన్నా జడ అన్నా చాలా ఇష్టం అండి. మా నాన్నగారుకు ఏమంటారు కొంచెం చెవుడు అన్నమాట, సరిగ్గా వినిపించదు. నాన్నవి చెవుల మిషన్ కూడా దండలాగా జడలాగా వేసుకుంటూ ఉంటుందన్నమాట, చున్నీలాగా. సో చూస్తున్నారు కదా పర్స్ వేసుకొని ఎలా ఎంజాయ్ చేస్తుందో సంతోషము, తను సిగ్గుపడుతూ చెప్తూ ఉందన్నమాట. సో మొత్తానికైతే ఇలా తన్వి తల్లి కోరిక అన్నది తీరిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ రాజలక్ష్మి గారు, చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇంక ఇప్పుడు ఆ డ్రెస్ బాగోలేదంట, డ్రెస్ మారుద్దురా నాకు అని చెప్పేసి నా ప్రాణం తింటుంది. కాఫీ తాగనివ్వే, కాఫీ తాగినాక వేస్తానంటే కూడా అస్సలు వినట్లేదన్నమాట. ఇంకా నాన్నేమో సీరియల్ పెట్టుకొని చూస్తూ కూర్చున్నాడు, కొంచెం లైట్గా నాన్న నడుస్తున్నాడండి కట్టె లేకుండా. అది ఆయుర్వేదం అందా ఏదో అది ఇప్పిస్తున్నాడు అన్నయ్య. సో ఇక్కడ వచ్చేసి నన్ను నాన్నను తన్వినే వీడియో షూట్ చేస్తుంది, చూడండి మొబైల్ ఎలా కదిలిస్తుందో. నేను తీస్తాను తనే తీసుకెళ్ళిందనమాట. వస్తుందా లేదా చూడవే చూడవే, నా నోరు పోయేలాగా కొట్టుకుంటున్నాను, కనిపిస్తున్నావులే ఎందుకు అరుస్తున్నావు అని అంటుంది నన్ని. సో మొత్తానికి సాకలమ్మనేమో వచ్చి పిండిపోయినట్టుంది, బట్టలు ఎన్ని బట్టలు ఉన్నాయో చూడండి. ఇవాళ మడతలు వేసుకొని ఇస్త్రికి ఇచ్చేవి, ఇస్త్రికి సపరేట్గా ఇవ్వాలన్నమాట. సో నాన్న కొంచెం నడుస్తున్నావు కదా కొంచెం నడుచు చూద్దాము అంటే టీ తాగినాక నడుస్తాను అని చెప్పాడనమాట. సో ఇప్పుడు నడుస్తాడు చూడండి, కట్టె లేకుండా స్టాండ్ లేకుండా జస్ట్ చాలా అంటే చాలా చిన్నగా అనమాట. సో అలా నడుస్తున్నాడు చూడండి, అలా నడుస్తున్నాడు అనమాట. ఎందుకు అలా ఎగురుతున్నావు అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటే ఇంకా అంతకన్నా ఎక్కువ నడవడానికి రావట్లేదమ్మా, కొద్దిగా మేలు అంటున్నాడు, ఇంకా అక్కడ నొప్పి వస్తుందంట విరిగిన చోట. ఆ మందు అనేది 3 మంత్స్ వాడాలి అని చెప్పారంట, సో 3 మంత్స్ వాడితే కొంచెం తగ్గుతుంది అని చెప్పేసి అన్నారంట. ఆ మందు తిన్న తర్వాత కాలు టైట్గా పట్టుకొని ఉన్నిందంట ఇంతకు ముందుకు, పర్లేదు అది బాగా ఫ్రీ అయిపోయింది, కొంచెం ఫ్రీ అయిపోయాడనమాట. సో నెక్స్ట్ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ నైట్ అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత భోంచేసి పడుకునే ముందు దోమలు ఉన్నాయి సిద్ధు, అన్నీ కొడుతురు అంటే మా వాడు దోమల వేట కొడుతూ ఉన్నాడు అనమాట. సో ఆమె పడుకొని కూడా వీడియో షూట్ చేస్తుంది అని చెప్పేసి మా చిన్నోడు అంటున్నాడు అనమాట. అసలు ఎంత బాగుంటుందంటే భలే హ్యాపీగా ఉంటుంది, సరదాగా మాట్లాడుకుంటూ అంత సరదాగా ఉంటుందండి. సో మొత్తానికైతే మేము సాటర్డే రోజు ఇలా గడిపాము, ఇది నైట్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ నైటే అనుకుంటా, ఇది వచ్చేసి మార్నింగ్ నాకు గ్యాస్ పట్టుకుంది అని చెప్తే అక్క కెటిల్లో వాటర్ అన్నది పెట్టింది, విత్ 2 సెకండ్స్లో హీట్ అవుతున్నాయండి, చాలా బాగుంది ఇది. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ అంట, బట్ మా వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారంట, ఆఫర్లో 700కి వచ్చింది. విత్ 2 సెకండ్స్లోనే మనకి వాటర్ అన్నది హీట్ అయిపోతుంది, మనకి ఎంత హీట్ కావాలంటే అంత. సో మొన్న కరోనా టైంలో బాగా హాట్ వాటర్ తాగాలి అని చెప్పేసి ఈ కెటిల్ అన్నది తెప్పించుకున్నారనమాట. చూసారు కదా ఎంత తొందరగా హీట్ అయిపోయాయో, నాకు గ్యాస్ పట్టుకుంది అనగానే అక్క వాటర్ హీట్ చేసి జీలకర్ర దంచిచ్చి అందులో కొంచెం హనీ వేసి ఇచ్చిందనమాట. సో తొందరగా రిలాక్స్ అవుతావు తీసుకో అని చెప్పేసి. ఇంకా మార్నింగ్ వచ్చేసి వాటర్ తాగిన తర్వాత
వంకాయ కర్రీ చేసుకొని చపాతీలు చేసుకుందాము అని చెప్పేసి అక్క ఇక్కడ వంకాయలు కట్ చేస్తూ ఉంటే నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నానన్నమాట. వంకాయలు కట్ చేసుకునేది కూడా ఎవరికి రాదా ఏమన్నా, అది కూడా షూట్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి, అంటే అదొక సరదా నాకు అంతే షూట్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నానన్నమాట. అక్క చాలా ఫాస్ట్గా పనిచేస్తుందండి. అక్కతో పాటు మనం చేయాలంటే చాలా కష్టం. మార్నింగ్ 4 లేచింది అంటే ఇంట్లో పాస్ పని అయిపోతుంది, పూజ అయిపోతుంది, అలాగే 7:30 కల్లా మళ్ళీ కాలేజీలో పోతారనమాట. సో 7:30కి బస్ ఎక్కితే 8:30 కల్లా బేతంచెర్ల కాలేజీలో ఉంటారనమాట. అంత ఫాస్ట్గా చేస్తుంది అక్క, చాలా ఫాస్ట్. నేను కూడా అంత ఫాస్ట్గా చేయలేను, చాలా ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్? మీకు అందరికీ బోర్ కొట్టిందా లేకుంటే ఎంజాయ్ చేశారా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడైతే కర్రీ చేసేసుకొని రొట్టెలు చేసేసుకొని తింటూ ఉన్నామన్నమాట అందరం కలిసి. సో రొట్టెలు నేను చేశాను, అక్క వచ్చేసి కర్రీ చేసిందనమాట. సో మొత్తానికి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇది అన్నమాట. ఓకే నా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.